సతీష్ శ్రీలత గారు ముఠాపురం ఖమ్మం నుంచి వచ్చారండి. వీళ్ళు జూన్ 15వ తారీఖు నుంచి వచ్చారు, ఇవాళ జులై 17వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 1 మంత్, 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ పొందొచ్చారు. మరి 4 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, 4 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇవాళ 1 మంత్లో వచ్చేసింది. పైగా ఆవిడికి నెలలు రావాలంటే చాలా రోజులు చూడాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ సైకిల్ పీసీఓడి, లేట్ అయిపోతాయి నెలలు, 2 నెలలకి 3 నెలలకు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కౌంట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పారు అక్కడ. అలాగే ఇంతకుముందు ఒక్కసారి ఎప్పుడో ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది నిలబడలా, 2 ఇయర్స్ పోయింది, పోయింది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏంటి అంటే గర్భసంచి క్లీనింగ్ చేయాలన్నారు, చేసేసారు. వెరుకోజీలు ఉందన్నారు, దానికి ఆపరేషన్ అన్నారు. మళ్ళా అయ్యూవైకి వెళ్తారా అన్నారు, అయ్యూవైకి పంపించారు. ఎన్ని చేసినా ఇక రావట్లా. తర్వాత మన దగ్గరికి వచ్చారు. యూట్యూబేగా? యూట్యూబ్ సార్. ఎవరన్నా స్నేహితులు చెప్పారా, లేకపోతే డైరెక్ట్గా మీరే వీడియో చూసారా? నేనే చూసాను. ఎవరు మీరు నమ్మే దేముడు ఎలవేల్పు? ఆంజనేయ స్వామి. బాయ్, వాళ్ళ ముగ్గురు నిన్న ఆంజనేయ స్వామిని, ఆంజనేయుడు కూడా మంచి పవర్ఫుల్గా ఉన్నాడు కూడా. ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకి తెలియదు, అందుకే జాంబవంతుడు ఏం చేశాడు, సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాలంటే సప్త సముద్రాలు దూకడానికి అందరూ చూస్తుంటే ఆయన చూస్తున్నాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా సీతమ్మ గారి దగ్గర. నేను ఎలా వెళ్తానండి, నేను అసలు వెళ్ళలేను కదా అన్నాడు. అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, నాయన నువ్వు తెలుసుకోవట్లేదు నీ శక్తిని, నువ్వు వాయుదేవుడు కుమారుడివి, ఉఫ్ అంటే వెళ్ళిపోతావు. పుష్పలు కూడా చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసి ఉంటాడు ఆయన మంచి పాడీ. కొంచెం ఉఫ్ అంటే వెళ్ళిపోతావు అయ్యా, నువ్వు వాయుదేవుడు కుమారుడు అని చెప్తే అప్పుడు జాంబవంతుడు చెప్పిన తర్వాత ఆయనకి ఐడియా వస్తుంది. నిజంగానే సప్త సముద్రాలను దూకి సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆ అంగుళీకలను తీసుకొచ్చారు. అట్లా ఒక్కొక్కసారి మన శక్తి మనకు తెలియదు. నేను ఇక్కడ కూర్చున్న 2 గంటలు నీకు ఆ రోజు అదే చెప్పింది. ఇక్కడే కూర్చున్నాను. ఇక్కడేనా? ఫ్రంట్ సీట్లో కూర్చున్నావు. జూన్ 15వ తారీఖున కూర్చొని నీకు ఆ రోజు చెప్పాను నేను భార్యాభర్తల అనురాగం గురించి, మరి మీ శక్తుల గురించి. ఇక్కడ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎవరు కృషి చేయాలని చెప్పాను? ఇద్దరు సార్, భార్యాభర్తలు ఇద్దరు కృషి చేయాలి. డాక్టర్ చేతుల్లోనే లేదు, దేవుడి చేతుల్లోనేదు. డాక్టరు దేవుడు కేవలం గైడ్స్ అని చెప్పా, మీకు దారి చూపిస్తారు, కానీ మీ ఇద్దరు కృషి చేస్తే చాలు వచ్చేస్తుంది అని చెప్పి. కాబట్టి ప్రెగ్నెన్సీ ఇచ్చే దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? భర్తకి భార్య, భార్యకు భర్త. మీరే నిజమైన దేవుళ్ళు, కాబోయే మాతృదేవత పితృదేవతలు. అందుకని మీరు గౌరవంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సంతాన దీక్ష కూడా చెయ్యాలి అని చెప్పి ఆ రోజు మిమ్మల్ని 2 గంటలు చెప్పి పంపించా. మరి బాగా కృషి చేసినట్టున్నారు. ఏదైతే ఏమంది, పప్పులో ఉప్పు ఎక్కువైందని కొట్టుకోకుండా కొంచెం కృషి చేశారు నాయన. బుడింగ్ వచ్చేసాడు 15/6/17 ఇక్కడ ఉన్నాడు ఆయన. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, ఆయనకి డౌట్గానే ఉంది, ఏంది ఇదే ప్రెగ్నెన్సీనా సార్, ఇది ప్రెగ్నెన్సీనా కాదా అంటే, నాయన ఒకసారి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయండి, డౌట్ క్లారిఫై అయ్యిద్దంటే చేయించుకున్నారు. బీటా ఈసీజీ 5 దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాం. 9766 మామూలుగా రాలా, దర్దర్దల్లాడుతూ వచ్చింది. అరే సార్ మరి ఇట్ట వచ్చింది ఏంటి పరిస్థితి అంటే, అబ్బాయి భయపడకు, ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామే, కాకపోతే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి మరి అక్కడ స్కానింగ్ కూడా తీయించుకోమంటే ఫస్ట్ వెళ్ళి స్కానింగ్ తీయించారు. ఫస్ట్ టైం రాలా కదా? ఫస్ట్ టైం రాలా. తర్వాత స్కానింగ్ తీయించుకుంటే 15 జూలై రోజు స్కానింగ్ తీసుకుంటే మాత్రం వచ్చేసింది. 5 వీక్స్ అని ఇచ్చారు. గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో రాలేదు ప్రెగ్నెన్సీ. పైగా ఏం ప్రెగ్నెన్సీ అది? ట్విన్ ప్రెగ్నెన్సీ, డబుల్. ఒక దెబ్బకి 2 పెట్టలు రాల్చాడు, మామూలుగా లేదు కదా. ఇది మరి బాగుంది కదా. 2 ఇంట్రాయుట్రైన్ జెస్టేషనల్ సాక్సీన్ ఇత్ అరౌండ్ 5 వీక్స్ జెస్టేషన్ అని ఇచ్చారు. ట్విన్స్ ఉన్నాయమ్మా, ట్విన్స్ ప్రెగ్నెన్సీ, కరువు తీరిపోబోతుంది అని చెప్పారనమాట. అది మరి చెప్పాలయ్యా నువ్వు. శ్రీలత మంచి హ్యాపీలో ఉండుంటుంది ఎలాగూ. చెప్పు సతీష్, మరి ఏం జరిగింది ఇన్నాళ్ళు, ఈ 4 ఏళ్ళు ఏం చేశారు? మీది అక్కడ ఖమ్మం, కానీ జాబ్ ఇచ్చి హైదరాబాద్లో ఉంటారన్నారు. ఎక్కడెక్కడ చూపించారు? అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు? మీరు ఎంత దిగాలు పడ్డారు? తర్వాత మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా బెదరగొట్టారు? ఇక్కడికి ఎలా రాగలిగారు?
వచ్చాక ఇక్కడ మనం చెప్పింది మీకు ఆ రోజు నమ్మాలనిపించిందా అనిపించలేదా, ఇప్పుడు నమ్మాలనిపిస్తుందా లేదా అనేది చెప్తే వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు నమ్మే పొజిషన్లో లేరు వాళ్ళు కూడా. ఆ చెప్తున్నారు కానీ మనకు వస్తుందా, ఆయనకు వచ్చిందిలే మనకు వస్తుందా? 4 ఇయర్స్ అవుతుంది సార్ మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ మా మిస్సెస్ కి సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు. చదువుకుంటున్నాను కానీ గవర్నమెంట్ జాబ్ అని నాకు ఇచ్చేసారు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ దొరకవు మళ్ళా స్పెషల్. అదే తను టాప్ 10లో ఉంటాడు సార్ స్టూడెంట్. వెరీ గుడ్. అయితే మళ్ళీ తన చదువు పాడైపోతుందని 1 ఇయర్ ఆఫ్ చేసేసాను, పిల్లలు లేకుండా చదివించా, కంప్లీట్ చేయించా. ఓకే, దాని తర్వాత ఇక అందరూ మా ఫ్యామిలీ రిలేటివ్ వాళ్ళందరూ కూడా నువ్వు ఎందుకు అట్లా ఆఫ్ చేసుకున్నావు, ఎందుకు అట్లా ఆఫ్ చేసుకున్నావు, లేట్ అవుతుందని అందరూ ఇక నన్నే పాయింట్అవుట్ చేసేవాళ్ళు. సర్లే అని అనుకున్నా, తర్వాత స్టార్ట్ చేస్తే తర్వాత వస్తారు కదా పిల్లలు అనుకున్నా. దాని తర్వాత అక్కడ హైదరాబాద్లో ఉన్న A1 హాస్పిటల్కి అన్నీ తిరిగాను సార్. నెంబర్ 1 చెప్పేసాపు అపాయింట్మెంట్ తీసుకోవడానికి 3000 సార్ జస్ట్ అపాయింట్మెంట్కి. మంచి కాస్ట్లీ ఇక అంటే మా అత్తమామలు కొంచెం రిచ్ ఆవిడ రిచ్ కాబట్టి కవర్ చేశారు. ఒకతే అమ్మాయి సార్. ఓకే, వెరీ గుడ్. అల్లారు బుద్ధిగా డబ్బులు ఎంత అయినా ఏం పర్లేదు చూపించుకున్నాను. అవును, అంతా చూపిస్తున్నాం. ఏమైనా ప్రాబ్లం ఉందంటే పీసీఓడి ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు, ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం అని అట్లే నెట్టుకొస్తున్నాడు సార్. అట్లని 2 ఇయర్స్ బ్యాక్ ఇదే మంత్లో ఒకటి కన్ఫర్మ్ అయింది సార్. కన్ఫర్మ్ అయినాక బేబీ హార్ట్ బీట్ రాలేదు, అది మాకు చెప్పలేదు సార్ అసలు డాక్టర్. హార్ట్ బీట్ వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్పేసి 2-3 వీక్స్ అట్లే ఉంచారు. మా మిస్సెస్కి ఏమో కడుపులో బాగా పెయిన్ వచ్చి వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు మీరు ఇప్పటి వరకు అబార్షన్ చేయించకుండా ఎందుకున్నారని వాళ్ళు తిట్టారు. ఇక అప్పటికప్పుడు అబార్షన్ చేయించారు. రాలేదు సార్, అది అక్కడ అయిపోయి మళ్ళీ వేరే హాస్పిటల్ చేంజ్ చేశాము. వాళ్ళు కూడా 9 మంత్స్ అట్లా తిప్పుకొని IUI సజెషన్ చేసి డబుల్ IUI చేస్తామని చెప్పి ఇంత ఫీ అని చెప్తే ఫీ వాళ్ళకి డైరెక్ట్ ఒకటే చెప్పేసినా సార్, నాకు సక్సెస్ అయితే నాకు తోచినంత అమౌంట్ నేనే ఇచ్చేస్తా, అది 4 లాక్స్ 5 లాక్స్ ఎంతైనా ఇచ్చేస్తా అని చెప్పేసినా సార్. అయితే సరే సార్ మాకు డబ్బులేం అవసరం లేదు చేస్తామన్నారు, మరి గ్యారంటీ ఇస్తారా అంటే గ్యారంటీ ఏమి ఇవ్వ సార్, 10-15% అన్నారు. ఓకే చేశారు, సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్తే అసలు మీకు పిల్లలు గారన్నారు సార్. ఫైనల్గా IUI ఎవరు, IVF అవ్వదు, మీరు డోనర్కి వెళ్ళాలి, మీ కౌంట్ మొత్తం పడిపోయింది అన్నారు. చివరికి మిమ్మల్ని డోనర్ అన్నారు. మా మిస్సెస్కి అది ఇది ఎండోమెట్రియం డెవలప్మెంట్ అవ్వట్లేదని వాళ్ళ మంత్ అయిన 9 డేస్ నుంచి ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పడం, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం సార్. పొడవడమే పొడవడం, పొట్టలో నైట్ పడుకున్నప్పుడు అంతా నొప్పి నొప్పి అని ఏడుస్తుంది. ఎక్కడ దొరికితే అక్కడ పొడిచేసారు. అసలు అంతా నేను తట్టుకోలేకపోయాను సార్, ఆమె బాధ ఏమో కానీ ఇక పిల్లలు లేకపోయినా ఏం లేదు, ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం అన్నట్లు అయిపోయినా సార్. అయితే ఈ ఇయర్ డ్యూటీలో ఉన్నప్పుడు మార్చి నెలలో మీ వీడియో ఒకటి, ఇప్పుడు యూట్యూబ్లో నాకు చూసినా మొత్తం ఫెర్టిలిటీకి సంబంధించిన డాక్టర్లు ఎవరు, స్పెషలిస్ట్ ఎవరు, అయ్యే వస్తాయి, రోజు అయ్యే సార్ చేస్తూ ఉంటారు. అవును, మరి బాధ అదే కదా. వీడియో మార్చిలో వచ్చింది సార్ ఒకటి, మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు చూస్తూనే ఉన్నాను సార్, పోవాలా వద్దా పోవాలా వద్దా. యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్నీ ఏముంటాయి, పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా అని అదే ఆలోచనలో ఉన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేటోళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఇస్తారు అన్నట్లు ఆ థాట్తోనే ఉన్నా. మేలో నేనేమో డబ్బులు ఇచ్చాను నీకు? లేదు లేదు సార్, సోషల్ మీడియా వెళ్ళరేపు అంతా అలాగే ఉంది కదా సార్. కానీ వాళ్ళు వేరు సినిమా యాక్టర్లు, వాళ్ళు 1 కోటి రూపాయలు తీసుకుంటారు, 2 రూపాయలు కాదు. అయితే మేలో వద్దామని ప్రిపేర్ అయిన మన హాస్పిటల్ క్లోజ్లో ఉన్నా సార్. దాని తర్వాత ఇక జూన్లో వచ్చాం సార్. ఇక వచ్చినాక రాగానే ఇట్లే క్లాస్ చెప్పారు, వ్యాక్సిన్ వేశారు ఒకటి, భార్యాభర్త ఎలా ఉండాలి, అన్యోన్యంగా ఎలా గొడవలు పెట్టుకోకుండా ప్రేమాను రాగాలతో ఎలా ఉండాలి అని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారు సార్, ఆ టెస్ట్లు తీసుకొని మెడిసిన్ కోసం 23rd వచ్చాను సార్. మళ్ళీ ఇక్కడికి మెడిసిన్ తీసుకున్నాను, 2 వీక్స్ ఇచ్చేసాను సార్. దాని తర్వాత మంత్ అవ్వలేదని మా మిస్సెస్ నాకు చెప్పలేదు సార్, తనకు తానగా టెస్ట్ చేసుకుంది. నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ తనే చేయించుకుంది. అలవాటు అయిపోయింది ఆవిడకి, ఫస్ట్ స్కాన్ కూడా తనే చూసి చూసి. అదే అంటారు కదా, బాగా అనుభవం ఉన్న పేషెంట్ కొత్త డాక్టర్ ఒకటే. తన ఏమంటే అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా లైట్గా తీసుకుంటా, కానీ నేను తక్కువ తీసుకోలేను సార్, డిప్రెషన్ ఫీల్ అవుతాను. అందుకని ఆవిడే చేసేసుకుంది. నాకు చెప్పకుండా నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్ శాంపిల్ ఆమె చూపించుకుంది, ఫస్ట్ స్కానింగ్ కూడా తనే చేపించుకుంది, నాకు చెప్పట్లేదు.
వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అంటే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఫ్రూట్స్ అడగదు, ఏం అడగదు, స్వీట్స్ అంటుంది. మామూలుగా రోజు ఇంట్లో అటు ఇటు ఎత్తుకొని తిరగటం, మామూలుగా అట్లా గిల్లిగా చాలా ఆడుకుంటాం కదా సార్, అట్లా కూడా ఆడుకొని ఇస్తలేరు, నన్ను దూరం పెడుతుంది. నాకు ఇట్లా ఎందుకు చేస్తుందని నాకు కోపం వస్తుంది. ఫ్రూట్స్ అంటుంది, అటు పక్కన దూరంగా ఏంటి అర్థం కావట్లా. నైట్ డ్యూటీలో అక్కడ గంటసేపు వేడ్చాను, ఎందుకు మా మిస్సెస్ నన్ను ఇట్లా ఎందుకు చేస్తుంది అనుకుంటే, ఇక తెల్లారి ఒకసారి మళ్ళీ టెస్ట్కి వెళ్దాంపా అని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేపిస్తే అప్పుడు రిజల్ట్ నాకు చెప్పి చూపించింది. అప్పుడు అది అంటే అమ్మాయి కొంచెం కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామనే ఉద్దేశంతో ఆగింది అనమాట. అలా చదువుకుంది కదా పిల్ల, అదే చదువు వల్ల ఉపయోగం. అదే సార్, ఆవిడ జాగ్రత్తలు ఆవిడ తీసుకుంది, తీసుకుని మళ్ళా టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చాక మీకు కూడా ఇన్ఫార్మ్ చేసి రెండోసారి కూడా మూడోసారి కూడా, ఎందుకంటే రాను ప్రెగ్నెన్సీ వచ్చిందంటే భయం వేస్తుంది. అదే సార్, అలాంటిది ఇప్పుడు ట్విన్స్ కూడా వచ్చింది, ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. నిన్ను చాలా దూరం పెట్టింది, అవతల గదికి కూడా రావద్దు అంటుంది. పొద్దున పోయేటప్పుడు వంట చేసి పోనీ వంట చేయాలి. నిజంగానే పాపం వాళ్ళకి వేవుళ్ళు ఉంటాయి. లేదు సార్, 5 గంటల లేచి నేనే చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్, అట్లాగే చేయాలి. మనం చెప్పింది కూడా అదే ఫస్ట్ లో. అదే సార్, నీకు అప్పుడు పిల్లలు పుట్టకముందు చేయలేదులే, పుట్టిన తర్వాత చెయ్యక, నీకు వచ్చిందిగా లోపలికి చేసి పెట్టు. ఎందుకంటే లేడీస్కి వేవుళ్ళు ఉంటాయి, వికారాలు ఉంటాయి, తిరగమోత స్మెల్, పక్కింట్లో వచ్చినా కూడా ఇక్కడ వాంతి అయిపోద్ది. అందుకనే వాళ్ళు వంటగది అంటే కష్టం. అమ్మా నాన్న అందుకే పూర్వకాలం అమ్మా నాన్న దగ్గరికి పంపించేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ కుదరట్లేదు కాబట్టి ఎవరి బాధ వాళ్ళే పడాల్సి వస్తుంది. కాబట్టి భర్తలు సహకరిస్తే చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు డబుల్ ట్విన్స్ అని చెప్తే ఇంకా వాళ్ళేమవుతారు, ఏంద్రా నాయన లేట్గా వచ్చిన లేటెస్ట్గా కుమ్మి పడేసేవరా అనుకుంటారేమో. వాళ్ళు కొట్టతే కొట్టేవు కానీ సిక్సే కొట్టేసావు డైరెక్ట్గా అంటారు. మన దగ్గర చేసిన రిపోర్ట్లు అక్కడ డాక్టర్కి చూపించాను సార్, అయితే ఈ టెస్ట్లన్నీ ఇవన్నీ బేసిక్ కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదన్నారు సార్. అయితే అక్కడ డాక్టర్ ఇవన్నీ చేసి ఈ మెడిసిన్ ఇచ్చారంటే ఇవి కూడా బాగానే పనిచేస్తాయి, ఇవి కూడా యూజ్ చేయండి అని అంటున్నారు వాళ్ళు. ఎక్కడ పోయినా హెచ్ఐవి టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అవి చేసి ఇవ్వాలి వాళ్ళకి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఐజి, హెచ్సివి, విడిఆర్ఎల్, బ్లడ్ గ్రూప్ అవి చేయాలి 10 రోజులకు ఒకసారి. అదే అవి కాకుండా నేను విచిత్రమైన టెస్టులు చేస్తే వాళ్ళకి విచిత్రంగానే అనిపిస్తుంది. ఏది హెచ్ఐవి టెస్ట్, ఏది హెచ్బిఎస్ఐజి టెస్ట్? అదే సార్, అదే చూసి. ఎందుకు అవి వేరేది ఏం చూడట్లేదు? మనకు అవి అవసరం లేదు. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా పిల్లలు పుడతారు, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా పిల్లలు పుట్టరు. అవి కాదు మనకు కావాల్సింది. క్రిములు హార్మోన్లు అన్నాం, వాటికి సంబంధించిన టెస్టులు చేసాం. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము అందరికీ టెస్టులు చేసేస్తాం. ఖచ్చితంగా టెస్టులు నా దగ్గరికి వచ్చేటప్పటికి అయిపోతాయి. మీరు రాగానే హిస్టరీ అడుగుతారు మన వాళ్ళు, హిస్టరీ షీట్ తీసుకుంటారు, నా దగ్గర తీసుకొస్తారు. వాళ్ళకి ఏమేమి టెస్టులు అవసరం అనేది నేను రాసేస్తాను, దాని ప్రకారం మీకు టెస్టులు చేయించేసుకోవాలి. చేయించేసుకుంటారు చాలామంది, కాదు కొంతమంది ఆగుతారు. అంటే మిగతా చోట్ల ఇలా జరగదు కదా, వాళ్ళు ఏంటో డాక్టర్ గారు మాట్లాడాలి, మా జబ్బు వివరంగా చెప్పాలి, దాన్ని బట్టి టెస్టులు రాయించుకోవాలి, దాన్ని బట్టి టెస్టులు చేయించుకోవాలని వాళ్ళు ఆగుతారు. కాబట్టి ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రెగ్నెన్సీ రాకోకుండా చేస్తున్నవి క్రిములు, అవి C10, U10, T5 పాతిక రకాలు ఉన్నాయి, వాటన్నిటికీ మేము టెస్ట్ చేస్తున్నాం. అలాగే హార్మోన్లు 18 రకాలు ఉంటాయి. అసలు జీవితంలో ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే 12, ఈ 12 బుల్లెట్లే. ఏ ఒక్క హార్మోన్ తేడా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, ఏ ఒక్క బుల్లెట్ తేడా ఉన్నా కూడా మన వీర్యకణము అండము తేడా కాదు కొట్టేస్తాయి, బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డనైనా కొట్టేసి అబార్షన్ చేసి పడేస్తాయి. అందుకనే ఈ 12 హార్మోన్లు మస్ట్. IUI పోయిన వాళ్ళకి 16, IVF పోయిన వాళ్ళకి 18 వస్తాయి. ఇవి కంపల్సరీ. క్రిములు భర్తకు కానీ భార్యకు కానీ ఒకరికి కంపల్సరీ. ఇక రెండో వాళ్ళకి కూడా ఎప్పుడు క్రిములు వస్తాయంటే, మీకు 2-3 IVF పోయి డోనార్లకు పోయి కూడా పోగొట్టుకున్నారంటే, ఒకవేళ ఇద్దరికి సపరేట్ సపరేట్ క్రిములు, ఎవరి కాళ్ళు విడివిడిగా కష్టపడి క్రిములను సంపాదించారేమోనని ఇద్దరికి చేస్తారు. ఇంకా నిండా మునిగున్నారు వాళ్ళు సలేంటి ఇంకా. అందుకని ఇద్దరికి చేసి భర్తకి 3, భార్యకి 4 క్రిములు ఉంటే మొత్తం 7 క్రిములకి ఇద్దరికి వాడమంట. అందువల్ల అట్లా టెస్టులు ముందే చెప్పేస్తారు. మీరు అనొచ్చు, అదేంటి డాక్టర్ గారు నాకు ఒవేరియన్ సిస్ట్ ఉంది, లేదంటే మాకేమో ఆవిడకేమో ట్యూబుల బ్లాక్ ఉంది, ఈయనకేమో వీరికణాల సమస్య ఉన్నాయి, మా ముగ్గురికి ఒకే టెస్టులు ఎట్లా ఉపయోగపడతాయి? ఒక రౌడీ ఉన్నాడు, సపోజ్ ఒక రౌడీ ఉన్నాడు, ఒక ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మాయిని రేప్ చేస్తానన్నాడు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళి మీ ఆస్తిని కబ్జా చేస్తానన్నాడు,
ఇంకొకరి ఇంటికి వెళ్ళి మీ కాళ్ళు చేతులు కోసేస్తానన్నాడు. మనం టెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నవాడు ఒక రౌడీ అని అర్థమైంది. ఆ రౌడీని బాంబేసి లేపేశాం, అయిపోయింది. ముగ్గురు సేవ్ అవుతారు ఎవరా? ఆయన కాళ్ళు కోసేవాడు ఉండడు, వీళ్ళు రేప్ చేసేవాడు ఉండడు, ఆయన కబ్జా చేసేవాడు లేడు. ముగ్గురిని చేస్తుంది ఒకడే. ఇక్కడ కూడా అంతే. కొన్ని రకాల క్రిములు, కొన్ని రకాల హార్మోన్లు అందరికీ ఒకే రకమైన సమస్యని కలిగించవు. ఒకరికి ట్యూబులు మూసేయచ్చు ఒక క్రిమి, అదే క్రిమి ఇంకొకరికి ఒవేరియన్ సిస్ట్ కలిగించవచ్చు, అదే క్రిమి ఇంకొక వీరికణాన్ని తలలు తినేసి తల లేకుండా చేయొచ్చు, ఇంకొకరికి తోకలు తినేసి తోక లేకుండా చేయొచ్చు. తలా తోక లేదు కాబట్టి మొటిలిటీ పోవచ్చు ఒకడికి, ఒకడికి మార్పాలజీ ఆకారాలు పోవచ్చు, ఒకడికి తలా తోక నాకేటి మొత్తం మింగిపడేసానని మింగిపడేసింది అనుకో, గుండు సున్నా జీరో అకౌంట్ కావచ్చు. ఆ క్రిమిని మనం గుర్తించి ఆ క్రిమిని తొలగిస్తే వీళ్ళందరూ సేవ్ అయిపోతారు. అర్థమైందా మీకు? కాబట్టి మీరు డౌట్లు ఇక్కడ వచ్చి అడిగినా అడగకపోయినా మీ ట్రీట్మెంట్ ఇదే, మీ టెస్ట్లు ఇవే. అడిగితే మీకు డౌట్ క్లారిఫై అయ్యింది. ఎందుకంటే ప్రపంచం అంతా చెప్తున్న ట్రీట్మెంట్ వేరు, మనం చేస్తున్న విధానం వేరు. అలాగని ఇదేమి ప్రపంచంలో లేని ట్రీట్మెంట్ కాదు. నేను ఇస్తున్న మందులు అన్నీ కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఈ 10 రోజుల్లో, 15 రోజుల్లో, 4 రోజుల్లో, 2 నెలల్లో ప్రెగ్నెన్సీలు తెచ్చే మందులు మీ దగ్గర ఉన్నవే, మీ ఊర్లో ఉన్నవే, మీ మెడికల్ షాప్లో ఉన్నవే. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇది కనిపెట్టి భారతదేశంలో ఉన్నవే. నేను ఏది కూడా ఒక్కటి కూడా తయారు చేసిన మందులు కాదు. ఇవన్నీ ఇంగ్లీష్ మందులు. మరి నేనేం చేస్తున్నాను? ఎవరికి ఏ మందు అవసరం, ఎంత డోసులు అవసరం, ఎలా వాడితే అది ఫలితం వస్తుంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను. అంతకన్నా మించి నేను చేసేదేమి. అందుట్లో కూడా రకరకాల కంపెనీలు రకరకాల విధానాల్లో తయారు చేస్తారు కాబట్టి ఎవరు నమ్మాలి, ఏ కంపెనీ నమ్మాలి? ఒకే పారాసెటమాల్ బిల్లని 10 కంపెనీలు 10 రకాలుగా తయారు చేస్తారు. ఎవడు కరెక్ట్గా చేస్తున్నాడు, ఎవడు కరెక్ట్గా చేయట్లేదు మీకు తెలియదు. మేము 30 ఏళ్ళ అనుభవం నాకు. ఈ 30 ఏళ్ళ అనుభవంలో ఎన్నో రకాల కంపెనీలు చూసుంటాం కాబట్టి ఫలానా కంపెనీ మందు బాగా పనిచేస్తుంది అనేది మాకు అవగాహన వచ్చింది కాబట్టి అలాంటి మందులనే మీకు వాడిస్తాం. మీది మందుల షాప్ అయినా, మీకు ల్యాబ్ ఉన్నా, మీరే డాక్టర్ అయినా కూడా ఇవే వాడాలి అని చెప్తాం. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా మనం వైద్యం చేసుకుంటూ పోయాం. అంతే మనం చేస్తున్నది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే ఓ టీకాతోనే ప్రెగ్నెన్సీ వస్తుందని చాలామంది అనుకుంటారు. ఆ టీకా ఏంటో తెలిసేసుకుని టీకా ఏం చేసుకుంటే పొద్దుగా, టీకా దొరకాలిగా నీకు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, నేను అష్ట కష్టాలు పడి తెప్పిస్తున్నా. నువ్వు హిమాచల్ ప్రదేశ్ వేస్తే వేస్తాడు ఆడు, కాకపోతే 2000 టీకాలు కొంటే నీకు ఇస్తాడు. హోల్సేల్ మార్కెట్ అది. నువ్వు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి, 2000 టీకాలు కొనాలి. 2 టీకాలు ఇక్కడ ఏం చేసుకుంటే అయిపోయిందిగా వచ్చి. ఇలాంటివి అన్నమాట. కొంతమంది ఇలాంటి చేస్తూ ఉంటారు. ఆ టీకా అంటే మాకు చెప్పండి, ఆ టీకా మేము వేయించుకుంటాం. నీకు దొరికితే నేనే చెప్తాను. కాబట్టి ఇవన్నీ మీరు మిగతా విషయాలు, అనవసర విషయాలన్నీ మానేసి చక్కగా వచ్చి బిడ్డలు పుట్టడం కోసం వచ్చారు. దానికి బిడ్డలు పుట్టకపోవడానికి కారకులు కొన్ని క్రిములు, హార్మోన్లు అని మనం చెప్తున్నాం. ఆ క్రిములు, హార్మోన్లు సంబంధించిన టెస్టులు చేసుకుని దానికి సంబంధించిన మందులు మేము ఇస్తాం. అది ఎలా వాడాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ విధానంలో మీరు వాడుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది. ఈయన వచ్చారు, 4 రోజులు పట్టింది. నేను ఈయన ఏమైనా కోర్ మీటింగ్ వేసుకుని రోజు ఈయన వెనకాల పడతా కూర్చున్నాను నేను. అట్లయితే వస్తుందా? ఇప్పుడు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతాడు, 3 పూట్ల భోజనం పెడతాడు, కానీ భార్య ఏమో అమెరికాలో ఉంటుంది, భర్త ఏమో ఆఫ్రికాలో ఉంటాడు. పుడతారా పిల్లలు? అసలు నా అవసరం ఏంటయ్యా? నేను గైడ్ అంతే మీకు. మీరు ఏం చేయాలో నేను చెప్తా, ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తా. ఆ మార్గంలో నడవాల్సింది మీరు, భార్యాభర్త. ఆ మార్గంలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే మా సలహా తీసుకుని వాటిని తొలగించుకోవాల్సింది మీరు. ఆ ఒక్క మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు నడిపిస్తూ ఉంటాం. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ ఉంటే ఆ బిడ్డని సంకనేసుకుని రావాల్సింది మీరు. ఇప్పుడు అదే చేసి మీరు విన్నారు, చక్కగా నమ్మారు, వాడారు. ఈరోజు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది, ట్విన్స్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ఏవైతే క్రిములు ఉన్నాయో అదే క్రిములు ఇంకా మిగిలే ఉన్నాయి. మనం 4 నెలల కోర్స్ అన్నాం, ఒక టీకా అయింది, టీకా అయింది, ఒక 2 క్రిములు అయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి మిగతాయి? ఇంకా 5 ఉన్నాయి. 5 క్రిములు ఇంకా మిగిలే ఉన్నాయి. మరి బిడ్డను డ్యామేజ్ చేయడానికి తహతహలాడతాయి. బిడ్డ తప్పించుకుంది కానీ వచ్చింది కదా, బిడ్డనైనా పొడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే ఆ బిడ్డను కూడా మనం రక్షించుకోవాలి క్రిముల నుంచి. ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసింది డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. లోపలికి మరి ఇన్నాళ్ళు రాలా బిడ్డ,
ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి గర్భసంచిని సేవ్ చేశాం కాబట్టి బిడ్డ వచ్చింది. మరి ఇప్పుడు బిడ్డను కూడా పద్మవ్యూహంలో నుంచి కాపాడి జాగ్రత్తగా బయటకు తీసుకురావాలి. అందుకే 5 నెలలు అబార్షన్ అవ్వడానికి 3 నెలలు 80% పోతాయి, 4వ నెల 5వ నెల అవకరాలు వస్తాయి, మళ్ళీ ఆ రిస్క్ ఉంది. అందుకని 5వ నెల వరకు మాత్రం మన దగ్గర వాడాలి అని చెప్తున్నాం. అందుకే భార్య రావక్కర్లేదు, భర్తను రమ్మంటున్నాం. భార్యకి కావాల్సిన టెస్ట్లు, ఈ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ అక్కడే చేయించేసి ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను రమ్మంటున్నాం. జర్నీ వల్ల ప్రెగ్నెన్సీ పోద్దామని భయపడతారు, వేవుళ్ళు వాంతుల వల్ల జర్నీలు చేయలేని స్థితిలో ఉంటారు లేడీస్. అందుకని భర్తలను వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళాయా అంటే చాలామంది భర్తలు రాట్ల, మనవాడు మంచివాడు కాబట్టి సతీష్ వచ్చాడు, కొంతమంది రాట్ల ప్రెగ్నెన్సీ వచ్చిందండే మరి మందులు పంపించండి అంటున్నాడు. కొన్ని కొరియర్లో పంపించలేం, కొరియర్లు ఎందుకంటే ఐస్ ముక్కల్లో పెట్టుకెళ్ళే కొన్ని ఉంటే అవి ఐస్ ముక్కల్లో పెట్టాలంటే మనము ఫ్రిజ్ను కొరియర్ పెట్టాలి, దాంతోపాటు కరెంటు కొరియర్ పెట్టాలి. మిగతా మందులు అంటే కొరియర్ పెడతాం మనం. క్రిములకి మీరు ఇంతకుముందు వచ్చి తీసుకెళ్లారా, కొరియర్ పెట్టించుకున్నారా? వచ్చారా? వచ్చి తీసుకెళ్లారు, వెరీ గుడ్. వచ్చి తీసుకెళ్ళి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయించుకుని వెళ్ళిపోతే గొడవ వదిలిపోద్ది. ఒకవేళ దూరము రాలేకపోతున్నాం అనుకుంటే కొరియర్ కూడా పెడతాం. మందులు అయితే మనం వాడచ్చు ఏవైనా. టీకా మళ్ళీ చేయడానికి లేదు ప్రెగ్నెన్సీ వస్తే, ఎందుకంటే ఆ క్రిమికి పాంపేస్తే క్రిమితో పాటు బిడ్డ కూడా ఉంది కాబట్టి బిడ్డకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టీకా మాత్రం ముందే ఇస్తాం. అందుకే వాళ్ళు మీ అందరికీ రాగానే టీకాలు వేసి పంపించేస్తాం. ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఇంజెక్షన్ చేయడు, మీకు అదే విచిత్రంగా ఉంటుంది, ఇదేంటి ఈ వాలకం ఏంటి టీకా ఏంటి అనుకుంటా ఉంటారు. ఇది క్రిములకి చూశారుగా, ఈయన కూడా టీకా ప్రభావమే, ఆ 2 టాబ్లెట్లు కూడా కాదు, టీకానే పనిచేసేసి టీకా దెబ్బతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ మిగతా 2 క్రిములు కూడా అబ్బరక దబ్బరే, అప్పటికే ప్రెగ్నెంట్ అయిపోయింది టీకా దెబ్బతో. అది కూడా ట్విన్స్ వచ్చింది చూసారా, ఆ క్రిమి ఇన్నాళ్ళు ఆపిందనమాట. అదే క్రిమి ప్రెగ్నెన్సీ రానివ్వదు, అదే క్రిమి బిడ్డను కూడా నిలవనివ్వదు. అందుకే ఆ క్రిమిని మనం తొలగించాం. అలాగే మిగతా క్రిములు కూడా సైడ్ విలన్లు ఉంటాయి, అది మేజర్ విలన్, సైడ్ విలన్లు ఉంటాయి, చోటా మోటా విలన్స్, వాళ్ళని కూడా తొలగించాలి మనం. కనీసం తొలగించలేకపోతే బిడ్డ చుట్టూ రక్షణ కంచి కట్టాలి, వాటి నుంచి దాడి చేయనీయకోకుండా బిడ్డని కాపాడుకోవాలి. అది అందుకనే ఆయన రమ్మన్నాం, చక్కగా వచ్చారు. మరి ఈ బుక్ కూడా మీరు తీసుకోండి, గర్భిణీశ్రీ ఆహారము, ఆరోగ్యం, ఏం తినాలి ఏం తినకూడదు అనేది. ఎందుకంటే ఆహారం అనేది ఎరువు లాంటిది, హార్మోన్ అనేది ఎరువు లాంటిది. ఒక మొక్క రావటమే కాదు, ఆ మొక్క నిలబడాలి ఎదగాలి అంటే ఎరువు అవసరం. ఎరువు లేకపోతే ఏమైంది, మొక్క ఎండిపోద్ది చనిపోద్ది. అందుకని ఆహారం ఇంపార్టెంట్, హార్మోన్ ఇంపార్టెంట్. హార్మోన్ మనం ఇంజెక్షన్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో, మందుల రూపంలో ఇస్తూ ఉంటాం. ఓకే సార్, అర్థమైందా? ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నాడు డాక్టర్ వైఎస్ బాబు, ఆషామాషిగా చేయటం లేదు. ఇవన్నీ మీకు 500 ఫీజు పెట్టేటప్పటికీ, అది సంవత్సరానికి పెట్టేటప్పటికీ మీకు ఆంటలు లేదేమో, కానీ బయట 5 లక్షలు తీసుకుంటే చేసిన వైద్యం అది గొప్ప వైద్యం కాదు, అది గొప్ప వైద్యం కాదు. ఎందుకంటే దానికి గ్యారంటీ లేదు. భర్తకి ఏ సమస్య ఉన్నా ఐవీఎఫ్, భార్యకి ఏ సమస్య ఉన్నా ఐవీఎఫ్, ఏ సమస్య లేదు అంతా బాగుందన్నా ఐవీఎఫ్ఏ. మరి అన్నిటికీ ఒకటే మందు అంటే అది ఎప్పటికీ మందు కాదు, మాయే. అలాంటి మాయకి గ్యారంటీలు ఉండవు. అందుకే మీ ఐవీఎఫ్లకి గ్యారంటీ లేవు. మరి ఐవీఎఫ్ లేదు, అయ్యో అయింది అంతేగా. అయ్యో అయింది సార్, మరి అది రాలేదుగా, ఇప్పుడు వచ్చిందిగా న్యాచురల్గా. ఐవీఎఫ్ ఏమో 4 లాక్స్ అన్నారు, ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈఎంఐ ఆప్షన్ కూడా వచ్చారు, నేను జీతానికే పెట్టారు టెండరు. ఐవీఎఫ్ అది కూడా డోనార్ వెళ్ళమన్నారు, అక్కడ వచ్చింది ప్రాబ్లం నీకు డోనార్. సరే పాపం 4 లక్షలు పెట్టి పోను, ఐవీఎఫ్కి వెళ్ళాడు అనుకో, పుట్టాడు అనుకో బిడ్డ, ఒక ఏడుపు నా బిడ్డ కాదు. అవును సార్, పుట్టలేదు అనుకో, 2 ఏడుపులు నాకు బిడ్డ పుట్టకపోయే, 4 లక్షలు పోయే, మొత్తం ఏడుపులన్నీ ఈయనయే. డాక్టర్ గారికి ఒక్క ఏడుపు అన్న ఉందంటాయా? 4 లక్షలు గ్యారంటీగా డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి, 100% గ్యారంటీ, నీకే గ్యారంటీ లేదు. అందుకే నేను అన్నాను, మన బిడ్డని పొందటానికి మన వీర్యకణాన్ని డ్యామేజ్ చేస్తుంది ఎవరో గుర్తించాలి. అది గుర్తించి ఆ క్రిములను తొలగించుకుంటే అవి సరవుతాయి. ఆ అమ్మాయికి నెలలు సరిగ్గా రానివ్వవు, ఇటువైపు ఈయన కణాలు కొంచెం అప్ అండ్ డౌన్ అయినాయి. ఈ రెండింటికి కారకమైన క్రిములకి మనం వాడుతుండగానే పని అయిపోయింది. అంటే ఒకే క్రిమి అటు వీర్యకణాలని డ్యామేజ్ చేసినాయి, ఇటు గర్భసంచి అండాలని డ్యామేజ్ చేసినాయి. చాలామంది నెలలు సరిగ్గా రాలేదంటే హార్మోన్లు అనుకుంటారు, హార్మోన్లు కాదు క్రిములు కూడా కారణం. నీ నెలలు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, స్పాటింగ్ వస్తుంది, గడ్డలు గడ్డలుగా వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఒక సెగ్గడ్డ వచ్చింది అనుకో బాయ్, ఏమవుద్ది? డైలీ దాని నుంచి చీమ్ కారినట్టు కారుతుందా ఎర్రగా? అలాగే గడుపులో ఉంటే
చీముగడ్డ ఆ చితుకుతూ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. చూసినాడికి ఏమనిపిస్తుంది, రోజు నెలసరి వస్తుంది అనుకుంటారు, ఒక స్పాటింగ్ అవుతుంది అనుకుంటారు, కానీ అది చీముగడ్డ. క్రిములు, ఆ క్రిములకు మందు పెడితే ఆ గడ్డ అణిగిపోద్ది, క్రిములు చచ్చిపోతే ఆ గడ్డ అణిగిపోద్ది, అది ఆగిపోద్ది. అవి గుర్తించాలి మనం. సో ఇలాంటివన్నీ చెప్తున్నాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ్యా కాదా? జై సార్, జై. వెరీ గుడ్. సో ప్రపంచంలో ఇలా ఒక పద్ధతిగా వ్యవసాయం లాగా చేస్తూ మరి కడుపు పంటల్ని పండిస్తున్నాం, వ్యవసాయ పంటలను పండించినట్టు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నీకు కూడా మ్యాజిక్ చేసింది. ఇక్కడ హైదరాబాద్లో ఎంత తిరిగినా నీకు చివరికి ఐబిఎఫ్ డోనార్ అన్నారు. అలాంటిది నీకు ఇక్కడ చక్కగా నీ కణాలు నీకు ఫుల్ కౌంట్ వచ్చి నీకు న్యాచురల్గా అది కూడా ట్విన్స్ వచ్చేటట్టుగా చేసిన మ్యాజిక్ ఫార్ములా. కరెక్టా కదా? కరెక్టా సార్. ట్విన్స్, ఆల్ ది బెస్ట్ అమ్మ సతీష్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.